ఏడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను, ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పాఠం ద్వారా మనము మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, దేశంలో జన్మించినటువంటి ఎందరో మహనీయుల గురించి, ఎంతో గొప్ప దేశంలో మనం జన్మించినందుకు గర్వపడాలని, మన భారతదేశ గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాలని, ఈ గొప్పతనం ఈ విధంగానే నిలుపుకోవాలని తెలియజేయడమే పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠము గేయం అనే ప్రక్రియకు చెందింది. గేయం అంటే మాత్రాగణాలతో కూడి ఉంటుంది, రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయము రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. వీరు 13 మార్చి 1892 జన్మించి 30 జూన్ 1984 మరణించారు. వీరు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. వీరి రచనలు తృణకంకనం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలు, రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా మనకి కనిపిస్తాయి. ఇక ఈ పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలు, మన భారతదేశం అనేది స్త్రీలు పొంగినటువంటి జీవగడ్డ. స్త్రీలు అంటే సిరి సంపదలు అనే అర్థం ఉంది. ఇది పాలుబారినటువంటి భాగ్యసీమ. భాగ్యము అంటే సకల సంపదలతో తులతూగడం అని అర్థం. ఈ భారతదేశం వ్యవసాయకంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఎంతో పాడి పశువులు ఎన్నో కూడా మన దేశంలో ఉన్నాయి. అందుకే ఇది పాలుపారిన భాగ్యసీమ అని కవి పోలుస్తున్నాడు. వరలినది ఈ భరతఖండం. ఈ భారతదేశం అనేది ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి దేశభక్తితో పాట పాడు ఓ తమ్ముడా అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు కూడా ఇక్కడే పుట్టాయి. వేదవ్యాసుడు వాటిని విభజించాడు. ఆదికావ్యం అయినటువంటి రామాయణాన్ని వాల్మీకి మన భారతదేశ గడ్డ మీదనే రాశాడు. బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు వంటి గొప్ప మహర్షులందరికీ కూడా ఇది నిలయం అని చెబుతున్నాడు కవి. విపిన బంధుర ఎన్నో అరణ్యాలకి, ఎన్నో అరణ్యాలు, ఎన్నో చెట్లకు నిలయం మన దేశం. ఉపనిషన్మధు ఎన్నో ఉపనిషత్తులు మన భారతదేశాన్ని గడ్డ మీద పుట్టడం జరిగింది. ఇది ఎంతో గొప్ప తత్వం కలిగినటువంటి, ఆ గ్రంథాలలో ఎన్నో రకాలైనటువంటి నీతులు మనకి అందుతూ ఉంటాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి నేల ఈ భారతదేశం. ఇక్కడ ఎన్నో యుగాలలో జరిగినటువంటి ఎన్నో కథలు మనకు తెలుసు. ఒక పవిత్రమైనటువంటి జ్ఞాపకాలన్నీ కూడా మన భారతదేశానికే సొంతం. ఇక్కడ ఎందరో క్షత్రియులు, రాజులు మన దేశాన్ని పరిపాలించారు. వారి యొక్క వీరత్వాన్ని మనము, ఆ వీరత్వం వల్లనే మనకున్నటువంటి దాస్యం కూడా పోయింది అని చెప్పవచ్చు. కాబట్టి అలా దాస్యాన్ని తొలగించినటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. వారిని మనం తలుచుకుంటూ పాట పాడాలని చెబుతున్నాడు కవి. మంచి కిన్నెలను తీసుకొని రాలు కరిగేలాగా, అంటే హృదయాలన్నీ ద్రవించే విధముగా పాటలు పాడాలట. పాలతీయని పాల వంటి స్వచ్ఛమైనటువంటి, తీయనైనటువంటి ఈ భారత, భావి భారత పౌరుల కోసం ఒక అందమైనటువంటి పాటను మనం పాడుతూ ఉండాలట. నవరసమ్ములు, నవరసాలు కలిగినటువంటి కవిత్వము, చెవులకు వినడానికి వినసొంపుగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కవితలను ఎంతోమంది కవులు సృష్టించారు ఇక్కడ. అలాంటి వారిని మనం గౌరవించాలి. మన దేశము సకల సౌభాగ్యాలకు నిలయం. అలాంటి దేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి. అలా భారతదేశం ఎంతో గర్వాన్ని కలిగినటువంటిదట. ఆ గర్వాన్ని మనం ఇంకా ఎక్కువగా పెంచాలి. ఈ దేశ చరిత్ర కూడా తేజరిల్లుతూ ఉంది, నిత్యము వెలుగొందుతూ ఉన్నది. ఈ దేశాన్ని మనకు కాపాడి ఇచ్చినటువంటి ధీరపురుషులు, గొప్పవాళ్ళు ఎంతోమంది గురించి తెలుసుకొని పాట పాడమని తెలియజేస్తున్నాడు. పాండవులు, ధర్మరాజు, భీమార్జున నకల సహదేవులందరూ కూడా ఆ కౌరవులైనటువంటి 100 మందిని ఓడించి ఎంతో గొప్ప వీరత్వాన్ని, ఆ మహిత రణకథ. ఈ భూమి మీద గొప్ప యుద్ధ కథ ఉంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు రథసారథిగా కౌరవులను ఓడించడం జరిగింది. కండకల చిక్కని తెలుంగుల, మన తెలుగు ప్రాంతం మీద కూడా ఎంతోమంది రాజులు ఉన్నారు.
విజయనగర రాజులు ఎందరో కూడా మన తెలుగుదేశాన్ని గొప్పగా పరిపాలించారు. ఆ వాళ్ళందరి గురించి కూడా కలిపి ఒక పాటలాగా పాడమని తెలియజేస్తున్నాడు. మన లోకం మొత్తానికి కూడా, తెలుగు జాతికంతటికీ కూడా ఒక వేడిని కలిగించినటువంటి, అంటే గొప్ప పరాక్రమాన్ని చవిచూపించినటువంటి ఆ కాకతీయులు, ఆ కాకతీయుల యుద్ధ నైపుణ్యం గురించి నాశనం లేనటువంటి గొప్ప పదాలతో ఒక పాటలాగా ఆ కాకతీయుల గొప్పతనాన్ని మనం పాడుకోవాలట. తుంగభద్రా నది, ఆ విజయనగరం అంచుల్లో తుంగభద్రా నది అనేది ప్రవహిస్తూ ఉంది. ఆ తుంగభద్రా నది ఒడ్డున ఆ విజయనగరం నిర్మించబడింది. ఆ విజయనగర రాజులంతా, రాజుల యొక్క చరిత్రని ఆ నది పొంగుతూ, ఆకాశానికి తాకే విధంగా పొంగుతూ ప్రవహిస్తూ ఈ విజయనగర రాజుల యొక్క చరిత్రని మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉందట. భంగపడని, అసలు ఓటమి అనేదే లేనటువంటి, అవమానాలు అసలు లేనటువంటి ఆ తెలుగు నాదులు, ఆ శ్రీకృష్ణ దేవరాయలు మొదలగు రాజులందరి యొక్క గొప్పతనాన్ని పాట రూపంలో పాడుకోవాలి అని తెలియజేస్తున్నాడు ఆ కవి. ఇక ఈ పాఠ్యభాగం యొక్క అభ్యాసాలు చూసినట్లయితే ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి. మన దేశం వేదాలకు పుట్టినిల్లు, వేదశాఖలు వెలిసెనిచ్చట. కాకతీయుల యుద్ధ నైపుణ్యం, కాకతీయుల యుద్ధ నైపుణ్యం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాకతీయుల కథన పాండితి, లేత మాటలు చెవులకింపుగా, చివురు పలుకులు చెవుల విందుగా, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి, ఉపనిషన్మధు ఒలికెనిచ్చట, నవరసాలు నాట్యమాడాయి, నవరసమ్ములు నాట్యమాడగా. ఇవి ఈ అర్థాలు ఉన్నటువంటి పాదాలు. భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరులను గురించి తెలపండి. భారతదేశాన్ని పాతకాలంలో ఎందరో పరాయి రాజుల యొక్క పాలన నుండి మన దేశాన్ని కాపాడిన వారున్నారు. వారు ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే ఛత్రపతి శివాజీ, ఇలాంటి గొప్ప రాజులు ఎందరో కూడా, అశోకుడు, ఇలాంటి రాజులంతా కూడా పరాయి రాజుల యొక్క పాలన నుండి మన దేశాన్ని కాపాడడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన నుండి మన భారతదేశాన్ని రక్షించడం జరిగింది. బానిసతనం అంటే ఏమిటి? బానిసతనము అంటే ఒకరి కింద వారు చెప్పినట్లుగా పనిచేయడము అని అర్థం. ఈ బానిసలకు అసలు స్వేచ్ఛ అంటూ ఉండదు, వారికి సొంతంగా హక్కులంటూ ఉండవు, వారి కోసం వారు పనిచేసుకోరు, ఎదుటి వారి కోసం వీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీరికి ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు, వీరు చేసే పని వల్ల ఇతరులు ప్రయోజనం పొందుతూ ఉంటారు. వీరు పనిచేసినందుకు వీరు లభించే ధనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎలాంటి హక్కులు లేకుండా, మాట్లాడే హక్కు కూడా కనీసం లేకుండా ఒక బానిసలాగా పనిచేయడాన్ని బానిసతనం అంటాం. మన భారతదేశం అనేది ఎన్నో ఏళ్లపాటు ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో మగ్గిపోయింది. బానిసలులాగా భారతదేశ పౌరులంతా కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయడం జరిగింది. తర్వాత ఎందరో స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఆ బానిసతనం నుండి మనకి విముక్తి లభించింది. భరతఖండం భాగ్యసీమ అనడానికి గల కారణాలు తెలపండి. ఈ భరతఖండం అనేది భాగ్యసీమ, మన భారతదేశాన్ని భరతఖండం అంటాం. భారతదేశంలో ఎంతో మంచి పంటలు పండేటటువంటి నేల ఉంది, అలాగే ఎన్నో జీవనదులు మన భారతదేశం నిండా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నదుల మూలంగా మనకు ఎన్నో రకాలైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి. ఆ వ్యవసాయానికి ఉపయోగపడే ఎన్నో పశువులు కూడా మన భారతదేశ ప్రజలు పెంచుకుంటూ ఉంటారు. తద్వారా మనకి ఎంతో పంటలు పండుతున్నాయి, అలాగే ఎన్నో పాడి పశువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సంపద అని చెప్పవచ్చు. మనం ఆహారం తినేదే వ్యవసాయం నుండి, అలాంటి గొప్ప వ్యవసాయం మన భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి ఇది భాగ్యసీమ, ఎన్నో సంపదలకు నిలువైన కొలువైనటువంటి చోటు అని మనం చెప్పవచ్చును. తర్వాతి ప్రశ్న, రాయప్రోలు సుబ్బారావు గారిని గురించి మీ మాటల్లో పరిచయం చేయండి. ముందుగా మనం కవి పరిచయం చెప్పుకోవడం జరిగింది, అదే కవి పరిచయం ఈ ప్రశ్నకు మనం సమాధానంగా రాయవచ్చును. తర్వాత భారతదేశ గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం మనం దీనికి ఉన్నటువంటి భావం ఆధారంగా రాయవచ్చును. భారతదేశ గొప్పతనాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మన భారతదేశం ఎన్నో గొప్ప జీవనదులు పారేటటువంటి గొప్ప నేల. ఇక్కడ మనకి ఎన్నో సిరులు పొంగినటువంటి జీవభూమి, అంటే పాడి, ఎన్నో పాడి పశువులు ఇక్కడ మనకు నివసిస్తూ ఉన్నాయి.
ఎన్నో రకాలైనటువంటి పంటలు ఈ భారతదేశంలో పండుతూ ఉన్నాయి. ఇక్కడ వేదాలకు నిలయం, అంటే 4 వేదాలు ఇక్కడే జనించడం జరిగింది. అలాగే ఆదికావ్యమైన రామాయణాన్ని వాల్మీకి ఇక్కడే రాశాడు. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసులు మొదలగు ఎందరో ఋషులు జన్మించినటువంటి పుణ్య భూమి ఇది. ఈ భారతదేశంలో ఎన్నో దట్టమైనటువంటి అరణ్యాలున్నాయి. ఇక్కడనే ఉపనిషత్తులు కూడా జన్మించడం జరిగింది. ఇక్కడ ఎన్నో శాస్త్రాలు జనించాయి. ఇక్కడ ఎన్నో నీతులు కలిగినటువంటి శాస్త్రాలు, ఎన్నో పుస్తకాలు మన భారతదేశ గడ్డ మీద రాయడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది రాజులు చాలా కాలం నుండి గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాజులు పరిపాలించారు. పరాయి దేశం నుంచి వచ్చే రాజుల్ని మన భారత భూమికి రానివ్వకుండా వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేయడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొద్ది రోజులు మనల్ని బానిసతనంలో ఉంచినా తర్వాత ఎందరో స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడం జరిగింది. ఇలాంటి గొప్ప భారతదేశం, మనం ఇలాంటి భారతదేశంలో జన్మించినందుకు ఆ భారతదేశ గొప్పతనాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అందరికీ తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తర్వాతి ప్రశ్న, స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి. మన భారతదేశం దాదాపుగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే దీనికి కూడా సమాధానం రాయవచ్చును. మన భారతదేశం సిరులు పొంగినటువంటి జీవమున్న భూమి. ఇందులో ఎన్నో పాడి పంటలు కలిగినటువంటి భాగ్య దేశం ఇది. ఈ భారతదేశంలో 4 వేదాలు జనించడం జరిగింది. అలాగే ఆదికావ్యమైన రామాయణాన్ని వాల్మీకి ఇక్కడే రాయడం జరిగింది. మహాభారత భాగవతాలను, 18 పురాణాలను రాసినటువంటి ఆ వేదవ్యాసుడు మొదలగు మహర్షులందరూ కూడా ఈ నేల మీదనే పుట్టారు. కాబట్టి ఇది గొప్ప పుణ్యభూమి అని చెప్పవచ్చును. ఉపనిషత్తులు కూడా ఇక్కడే పుట్టాయి. ఎన్నో శాస్త్రాలకు నిలయం ఈ భారతదేశము. ఇక్కడ ఎంతోమంది రాజులు, గొప్ప సైన్యంతో ఇక్కడ రాజులు మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. కొన్ని రోజులు మనం బానిసతనంలో ఉన్నా కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం అనేది లభించడం జరిగింది. ఇక్కడ ఎందరో కూడా కవులు జనించారు. ఆ కవులు నవరసాలతో కూడినటువంటి కావ్యాలు చెవులకు విందులాగా ఎన్నో రచించడం జరిగింది. అలాగే ఇక్కడ కాకతీయులు గొప్ప రాజులు మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించారు. అలాగే పాండవులు ఆ కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులను ఓడించినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉంది. ఆ తుంగభద్ర నది ఒడ్డున ఎంతోమంది తెలుగు రాజులు విజయనగరంని కేంద్రంగా చేసుకొని మన భారతదేశాన్ని, మన తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఆ తుంగభద్ర నది ఆకాశాన్ని అంటేటటువంటి అలలతో ఆ తెలుగు రాజుల యొక్క చరిత్ర చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది అని చెప్పవచ్చు. సృజనాత్మకత ప్రశంస. ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి. ఈ సారాంశాన్నే తీసుకుని భారతమాతనే మనకు చెప్తున్నట్లుగా ఉత్తమ పురుషలో, ప్రత్యక్ష కథనంలో ఉత్తమ పురుషలో ఉండేలాగా మనం ఆ సారాంశాన్ని అంతా కూడా భారతమాత చెప్తున్నట్లుగా రాస్తే అది ఆత్మకథగా మనం చెప్పవచ్చును. అలాగే మీ ఊరు గొప్పతనం గురించి ఓ గేయం రాయండి. ఈ స్త్రీలు పొంగిన అనే లయ, ఆ లయను తీసుకొని మీ ఊరి గురించి కొన్ని మాటలు అందులో చేర్చి ఆ గేయంలాగా రాయడానికి ప్రయత్నించండి. తర్వాత పదజాల వినియోగం. ఋషులు మునులు విపినాలలో తపస్సు చేస్తుంటారు. విపినం అంటే అరణ్యం లేదా అడవి. మనమందరం భూతలం మీద నివసిస్తున్నాం. భూతలం అంటే భూభాగం. ఉగాది పచ్చడి 6 రుచుల మేళవింపు. మేళవింపు అంటే కలయి కాని అర్థం. తేనెటీగలు మధువును ఇస్తాయి. మధువు అంటే తేనె. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలను గేయం నుంచి తీసిరాయండి. ఇక్కడ మనకి అధిక సంపదలు కలిగిన వారి కంటే గుణవంతులే గొప్ప. సంపద అనే పదానికి మన గేయంలో శ్రీ అనే పదం ఉపయోగించడం జరిగింది. తర్వాత బానిసతనం, దీనికి దాస్యం అనే పదం కవి గేయంలో ఉపయోగించాడు. గొప్పవారిని గౌరవించాలి. గొప్పవారు అనే పదానికి బదులు ధీరులు అని కవి ఉపయోగించాడు. వేడికి కాక అనే పదం ఇక్కడ ఉపయోగించాడు. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి, రాయండి. విపినం అనేది ఒక పదం, అరణ్యం 2, వీటికి మనం గీత గీయాలి. ధరణి నేల, చిరస్థాయి ఎల్లప్పుడు, ఇవి ఒకే అర్థం ఇచ్చేటటువంటి పదాలు. తర్వాత భాషల గురించి తెలుసుకుందాం. ఈ శిల్పం ఎంత అందంగా ఉందో. ఇక్కడ మనకి ఆశ్చర్యార్థకం ఉంది. ఇది ఆశ్చర్యాన్ని సూచించే అర్థం కలిగిన వాక్యం కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం. పనిని త్వరగా పూర్తి చేయాలి, ఇది తప్పనిసరిగా చేయాలి అనే అర్థం ఉన్నటువంటి వాక్యం.
తప్పనిసరిగా చేయడాన్ని విధి అంటాం. విధిగా చేయాలని చెప్తున్నాం కాబట్టి ఇది విధ్యర్థక వాక్యం. చుట్టాలు ఎప్పుడు వస్తారు? ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ ప్రశ్న గుర్తు పెట్టాలి. చుట్టాలు ఎప్పుడు వస్తారు ప్రశ్నిస్తున్నాము కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. ఈ పుస్తకం వెల ఎంత? ఇక్కడ కూడా మనం ప్రశ్నిస్తున్నాం, ప్రశ్న గుర్తు ఉంచి ప్రశ్నార్థక వాక్యం అని రాయాలి. తర్వాత పాఠం అందరూ చదువుకొని రండి. ఇక్కడ మనం తప్పనిసరిగా చేయమని చెప్తున్నాం, విధి కాబట్టి విద్యార్థక వాక్యం. మీరు నా నుండి తెలుసుకోండి, మీరు నా నుండి తెలుసుకోండి అని మనము తెలియజేస్తున్నాము. ఇక్కడ మనం ప్రార్థిస్తున్నట్లుగా తెలియజేస్తున్నాం, కానీ ఇక్కడ తెలుసుకోమని చెప్తున్నాం కాబట్టి దయచేసి అని లేదు కాబట్టి ఇది విద్యార్థక వాక్యం అని చెప్పవచ్చు. విధిగా చేయమని చెప్తున్నాం, అందుకే విద్యార్థక వాక్యం. అలాగే మరికొన్ని అర్థాలను బట్టి, వాక్యంలోని అర్థాన్ని ఆధారంగా చేసుకుని వివిధ రకాల వాక్యాలుగా మనం విభజించవచ్చును. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, దయచేసి, ఇలా వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, దయచేసి అని ఇక్కడ మనం ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లు, వేడుకుంటున్నట్లుగా అర్థం ఉన్నట్లయితే దాన్ని ప్రార్థనార్థక వాక్యం అంటారు. నేను ఉన్నత చదువు చదవగలను, వెళ్ళగలను, మాట్లాడగలను, రాయగలను, తినగలను, చదవగలను, ఎక్కగలను, ఇలా వారు చేయగలిగినటువంటి పనుల గురించి తెలియజేస్తే దాన్ని సామర్థ్యం అంటాం. కాబట్టి సామర్థ్యం తెలుపుతుంది కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యం. తర్వాత అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చో లేదో, ఈరోజు ఎండ కాస్తుందో లేదో, ఇక్కడ మనము జరుగుతుందో జరగదో అనే అర్థం వచ్చేటటువంటి వాక్యాలు ఇవి. అంటే అనుమానం కలిగిస్తుంది మనకి, కాబట్టి సందేహం కలుగుతుంది కాబట్టి ఇది సందేహార్థక వాక్యం అవుతుంది. తర్వాత అది లోపలికి రావచ్చు, టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళవచ్చు, తినవచ్చు, నడవవచ్చు, ఇలా మనం వారికి అనుమతి ఇస్తున్నట్లయితే, అంటే మీరు ఈ పని చేయవచ్చు అని మనం అనుమతి ఇస్తున్నట్లయితే అది అనుమత్యర్థక వాక్యం అవుతుంది. తర్వాతది ఇతరులను ఎగతాళి చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు, రావద్దు, తినవద్దు, మాట్లాడవద్దు, అల్లరి చేయవద్దు. ఈ విధంగా వాళ్ళు చేయవద్దు అని చెప్తున్నాం, అంటే నిషేధం విధిస్తున్నాం కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం అని చెప్పవచ్చును. అలాగే ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, వాటిని మనం అవి ఏ వాక్యాలో గుర్తించవలసి ఉంటుంది. అట్లా అనుకోకండి అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇది మనం ప్రార్థిస్తున్నట్లుగా అర్థం కనిపిస్తుంది కాబట్టి ప్రార్థనార్థక వాక్యం. నేను చెప్పింది విన్నారో లేదో అనుమానం కాబట్టి అనుమానం కలిగిస్తుంది, సందేహం కాబట్టి సందేహార్థక వాక్యం. ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో సందేహం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి సందేహార్థక వాక్యం. మీరు ఎప్పుడైనా రావచ్చు, వారికి అనుమతిస్తున్నాం మనం, అనుమత్యార్థక వాక్యం. అనుమతి లేకుండా లోనికి రావద్దు, నిషేధం విధిస్తున్నాం, నిషేధార్థక వాక్యం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు, అనుమతినిస్తున్నాం, అనుమత్యార్థక వాక్యం. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాం. అబ్బా అనే దగ్గర ఒక ఆశ్చర్యార్థకం, కురిసింది అన్న దగ్గర మరో ఆశ్చర్యార్థకం పెట్టాలి. ఇక్కడ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం. మనసు పెట్టి వినమని చెప్తున్నాం, విధి విద్యార్థక వాక్యం. ఈ విధంగా మనం వాక్యాలలోని అర్థాన్ని బట్టి ఆ వాక్యం ఏ రకమైనటువంటి వాక్యానికి చెందుతుందో మనం గుర్తించవచ్చు. ఇది శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రశ్నలకు జవాబులు, అలాగే పదజాలము, వ్యాకరణాంశాల గురించి.